ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి క్రేజున్న నాయకుల్లో ఒక వ్యక్తి పేరు గుర్తు చేసుకోవాలంటే క్రేజున్న నాయకుల్లో రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఆయన తండ్రి మరణం తర్వాత ఆయన ఎన్నికల వరిలోకి దిగి ఒక అత్యధిక మెజార్టీతో ఆయన విజయం సాధించారు అలాగే యువ ఎంపీగా కూడా ఢిల్లీ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు అయితే ప్రస్తుతం ఆయన మీద కొన్ని విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళారో కనీసం జైలు నుంచి బయటకు తీసుకురావడానికి పార్టీ తరఫున బెయిల్ కూడా సంపాదించలేకపోయారు అనే ఒక నిరాశతో ఆయన ఉన్నారు పార్టీ నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధపడుతున్నారనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా జరుగుతోంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి రామ్మోహన్ నాయుడు గారి అనుచరుల దగ్గర నుంచి ఒక క్లారిటీ అయితే వినిపిస్తుంది ఆయన గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు అంటే పార్టీ మారతారు అనేది ప్రధాన కారణం కాదు అసలు ఆయనకి పార్టీ మారే ఆలోచన లేదు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నా సరే ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు రామ్మోహన్ నాయుడు గారు సో ఆయనకి ప్రజాదరణ బలంగా ఉంది కాబట్టి పార్టీ మారాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ప్రధానంగా ఆయన లోక్సభలో కూడా తన బలమైన వాయిస్ వినిపిస్తూ వచ్చారు కాకపోతే ఇప్పుడు ఎందుకు మరి సైలెంట్ అయిపోయారు ఎందుకు ఆయన అచ్చెన్నాయుడు గారిని బెయిల్ మీద విడిపించలేకపోయారు ప్రభుత్వం అంత గట్టి పట్టుదలతో ఉందా బెయిల్ కూడా ఇప్పించే పరిస్థితి లేదా చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్న బెయిల్ రాదా అనే చాలా ప్రశ్నలు ఆయన్ని మౌనంలో పడేశాయి ఇటువంటి సందర్భంలో పార్టీ మారి అయినా సరే తన కుటుంబానికి సహకరించాలి అని రామ్మోహన్ నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం కాకపోతే ఆ ప్రచారాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు రామ్మోహన్ నాయుడు వర్గీయులు ఎందుకంటే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఈఎస్ఏ స్కామ్లో జైలుకి వెళ్ళిన తర్వాత ఎందుకైతే ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో తన బాబాయ్ అక్రమంగా అరెస్ట్ చేసి బయటికి విడిపించలేకపోయిన పరిస్థితిలో ఉన్నామని చెప్పడం ప్రస్తుతం ప్రభుత్వం మీద గతంలో ఆయన మొదట్లో కాస్తంత అగ్రెసివ్గా కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు సో ఈ మౌనం వెనక అసలు కారణం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారేమో అనే ప్రచారం జరిగింది దాన్ని తప్పుబడుతున్నారు అది కాదు వాస్తవానికి ఈ మూడు రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దాని మీద ఇప్పుడు ఏం మాట్లాడినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌనంగా ఉండడమే సరైన పని అనేది కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఆయనకి చెప్పడం జరిగిందంట ఆయనతో చర్చలు జరిపారంట ఈ మూడు రాజధానుల అంశం మీద ఇప్పుడున్న పరిస్థితిలో నోరు మెదపకుండా ఉంటేనే బెటర్ అని అందుకే ఆయన మౌనంగా ఉన్నారు తప్ప వేరే అంశం ఏం లేదు ఆయన పార్టీ మారో మారే ఆలోచన అయితే అస్సలు లేదు అసలు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీని వీడే ప్రసక్తే ఉండదు అనేది టీడీపీ నాయకులు నాయకులు బలంగా చెబుతున్నమాట ఇదే టైంలో మూడు రాజధానుల అంశం మాత్రం మూడు ప్రాంతాల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాస్తంత ఇరకాటంలో పడేసింది అయోమయ గందరగోళ పరిస్థితికి తీసుకెళ్లిపోయింది అదే అయోమయంలో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధాని నిర్ణయం ఈయన మౌనం వెనక కారణంగానే అంతకుమించి పార్టీ మారే ఆలోచన అయితే లేదు అనేది ఆ పార్టీ నాయకులతో పాటు శ్రీకాకుళం చెందిన టీడీపీ వర్గాల నుంచి టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి